స్వాతంత్ర్యం సాధించి ఈ ఏడాది డెబ్బై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న వేళ భారతీయులంతా దేశమే ముందు ఎప్పటికీ ముందు అనే మంత్రంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని సోమవారం జరగనున్న కార్గిల్ దినోత్సవాన్ని ప్రస్తావించారు కార్గిల్ విజయం భారత సైనికుల శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు ప్రస్తుత పండుగలు పర్వదినాల కాలంలో ప్రజలంతా కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు అనే విషయాన్ని మరచిపోవద్దని సూచించారు టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని చేతబూని నడుస్తూ ఉంటే తాను మాత్రమే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఉప్పొంగిపోయారని వారికి విజయం లభించాలని అంతా కోరుకోవాలని ప్రధాని సూచించారు భిన్న సంస్కృతులు ఆచారాలకు నిలయమైన భారత్ను ఏకం చేసేందుకు జాతిపిత మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకుని प्रति भारतीय मुंड़ी नायकत्व वहीं चाल मोदी पिल्पनी इस बार 15 अगस्त को देश अपनी आजादी के 75वें साल में प्रवेश कर रहा है ये हमारा बहुत बड़ा सौभाग्य है जिस आजादी के लिए देश ने सदियों का इंतजार किया उसके 75 वर्ष होने के हम साक्षी बन रहे हैं आपको याद होगा आजादी के पचहत्तर साल मनाने के लिए बारह मार्च को बापू के साबरमती आश्रम से अमृत महोत्सव की शुरुआत हुई थी बाद जब आजादी के आंदोलन और खादी की हो तो पूज्य बापू का स्मरण होना स्वाभाविक है जैसे बापू के नेतृत्व में भारत छोड़ो आंदोलन चला था वैसे ही आज हर देशवासी को भारत जोड़ो आंदोलन का नेतृत्व करना है नेशन फर्स्ट ऑलवेज फर्स्ट के मंत्र के साथ ही हमें आगे बढ़ना है